ఈరోజు ఈ హౌస్కు కానీ ప్రభుత్వానికి కానీ ఒక బాధ్యత ఉంది అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినే విధంగా ఏ వ్యక్తి కూడా అవాస్తవాలు ప్రచారం చేసినప్పుడు కానీ కావాలని దురుద్దేశం చేసినప్పుడు కానీ దానికి రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు నేను మిగిలిన మెంబర్స్ కి అందరికి తెలియకపోవచ్చు అధ్యక్ష అందుకే ఇనమంటున్నాను అందరూ విన్న తర్వాత నేను చెప్పేది కరెక్ట్ కాదనుకుంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకే అబ్జెక్షన్ లేదు మెంబర్స్ కూడా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి నిన్న ఉదాహరణకు అధ్యక్ష పోలవరం ఎన్నో దశాబ్దాల కళ వృధాగా కడలో కలిసిపోతున్న నీటిని ఒడిసి పట్టి బీడు భూముల్లో సిరులు కురిపించేందుకు తలపెట్టిన మహాయజ్ఞం ఎందుకు అధ్యక్ష భయపడతారు ఎందుకు భయపడతారు తప్పుడు ఏడిపోతావు ఎక్కడికి వస్తారు ఏం చేస్తారు ఎక్కడికి వస్తారన్నా ఇప్పుడు ఎగిరి పడతావేంటి కాదు ఎగిరి పడతావేంటి అన్నా ఏం చేస్తారన్నా ఇదేం అవసరం ఇది మీ ఊరు ఇది నేను మనం ఎక్కడే ఉండండి రౌడీజం ఎవరు చేయలేరు ఇక్కడ ఇది రౌడీజం ఎవరు చేయలేరు రౌడీజం ఏమి చేయలేరు ఇక్కడ మీ తండ్రి వల్లనే కాదు రౌడీజం చేయడానికి నువ్వెంత దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి సభ్యులు కూడా గుర్తుపెట్టుకోవాలి రౌడీజం చేయడానికి ఇది ఏది కాదు మీరు ముందే చెప్పారు అగ్లీ సీన్స్ క్రియేట్ చేస్తామని ఇదే అగ్లీ సీన్స్ మీరు క్రియేట్ చేసేది అది మాకు తెలుసుది మీ వల్ల కాదు హౌస్ని సక్రమంగా రన్ చేయాలని రన్ చేస్తారు కానీ ఎట్లా రన్ చేయించాలో మాకు తెలుసది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అనుకున్నట్టు తిరగడానికి కాదు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా ఈ హౌస్ లో ఇది తేలాల్సిన అవసరం ఉంది మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుని అదే మరిగా దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ ని సమన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది సభ్యత కాదు అధ్యక్ష వెనక్కి ఇది సభ్యత కాదు సభ్యత ఉండవాలంటే కూర్చోవాలి వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడలేరు వీళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడలేరు ఇది మంచి పదవి కాదు నేను అప్పీల్ చేస్తున్నా శక్తి లేనప్పుడు ఈ విధంగా మాట్లాడతారు మీరు మీరు అనుకుంటున్నారు మీ ఇష్ట ప్రకారం జరుగుతుందని కనీసం మీరు ప్రజల్లో కూడా పోలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చిగా చేస్తే ఇది మంచి పదవి కాదు అధ్యక్ష మీరు ఏదో మాట్లాడాలి మీరొద్దు మీరు కూర్చోండి సభ్యత లేని మనిషి అధ్యక్ష వీళ్ళు సభ్యత లేదు మీకు సభ్య మా సభ్యులు ఇట్లే ఉంటాం మీ కథ ఏంటి తెలుస్తాం వదిలిపెట్టాను మిమ్మల్ని పిచ్చాట్లాడద్దండి పోయి కూర్చోండి ముందుగా దయచేసి కూర్చోండి నో పిచ్చాట్లాడద్దండి మాట్లాడతారు ఇది హౌస్ అనుకున్నారా వీళ్ళు ఇల్లు అనుకున్నారా అధ్యక్ష మర్యాదగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ సభ్యులు కూర్చోమనండి ఎంత చేస్తారు చూడండి కాదు సభ్యత కాదు ఇడుపుల పాయి కాదు లోటస్ కూర్చోండి పిచ్చి పిచ్చి పట్టిన మీకు దయచేసి కూర్చోండి ప్లీజ్ నో సభ్యత కాదు కూర్చోండి యు ఆర్ రెస్పాన్సిబుల్ దయచేసి కూర్చోండి దయచేసి కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పేది వినండి నో దయచేసి కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పేది వినండి నో
cannot dictate the house. Please. నన్ను అర్హత మీకు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యానికి అపహాస్యం ఇది. లీడర్ ఆఫ్ ది హౌస్ ఆన్ హావింగ్ ఎవ్రీ రైట్. ఆ మాత్రం కూడా మీకు అర్థం కాని మనుషులకి మీరేం చేద్దాం? ప్రజా వ్యతిరేక విధానాలు కాదు, సిగ్గు లేదు, మీరు మనుషులు కాదు.